రెండు సంవత్సరాలు అయితే ఇప్పుడు ఈ లాక్డౌన్ ఆయనకు దగ్గు జ్వరం లెక్క వచ్చిన హాస్పిటల్కి పోతే గోళీలు తవ్వి వేసుకున్న వరకు మొత్తం రియాక్షన్ అయ్యింది. ఆయన రియాక్షన్ అయ్యి మొత్తం సోహ దగ్గు పడిపోతే ఐసోలేషన్లో ఉండేది. మళ్ళీ 3 రోజుల తర్వాత అడ్మిట్ డిశ్చార్జ్ చేసుకొని తీసుకొని వచ్చిరట. తీసుకొని వచ్చినాక ఇక అవే ఇక 5 రోజులు 10 రోజుల తర్వాత మొత్తం ఆఫ్ వచ్చింది. ఇదంతా ఇక ఇక అట్టనే ఇక 8 రోజులు 2 నెలల బట్టి అనుకుంటా అయితే 150,000 పంపించిన. మళ్ళీ తర్వాత 30,000 ఇవన్నీ పంపించిన. ఇంకా ఇప్పుడు మళ్ళీ కావాలని అంటారు. మా దగ్గర ఏం లేదు, అన్ని అప్లై చేసిన. మా ఇంట్లో ఏం కూడా లేదు, కనీసం బంగారు తమ్మలు కూడా లేవు. అన్ని కుదబెట్టిన, అన్ని అమ్మేసిన. ఏమిలో వట్టి ఇవి పెట్టుకొని అన్ని బంగారు కమ్మలు ఉంటే అమ్మిన. ఒక పుస్తలే ఉన్నాయి నా మీద. ఏమిలో ఉన్న బిడ్డ మీద కూడా లేవు. ఎప్పుడు తెలిసిందమ్మా చచ్చిపోయినది? నాకు రాత్రి 10 తెలిసింది. వాళ్ళు నాకు తెలియలేదు. నేను ఇప్పటికీ నెల ఎడతాన్నా, నెల రోజుల బట్టి ఎడతాను. ఇక వాళ్ళు ఏమవుతుంది అనుకున్నది ఎప్పుడు రాత్రి 10 గంటలు మా మామ ఏడ్చినాక బయటకు వచ్చిందా. ఇన్నాక ఆహా ఏమో అయ్యిందని ఇక అప్పుడు నాకు ఇక నేను ఏడుచుడు మొదలు పెట్టి మళ్ళీ ఆయనకు ఫోన్ చేస్తే ఆయన బాధపడ్డాడు. మా కళ్ళు కావాలి ఆయన బాధపడి అత్తమ్మ సారీ ఏమనుకోకరు మామయ్యకు నేను ఎన్నో చేసిన కానీ గిట్లా అయిందని ఆయన అక్కడ ఏడ్చు. మాకు రాత్రి 10 గంటలకు తెలిసింది, వీళ్ళందరికీ తెలిసింది అట కానీ నాకు రాత్రి 10 గంటలకే తెలిసింది. నా పిల్లలకు నాకు ఇంట్లో ఏం లేదు. ఇంకా 50,000 ఏమో అంటారు. ఇంకా ఖర్చులు ఇంకా బాగానే పడితే ఇప్పుడు మళ్ళీ 150,000 దాకా అయితే ఇంకా రాను రాను ఇంకా చిన్న చిన్న ఖర్చులు అవి ఇంకా మేము క్లారిటీ చెప్పలేకపోతున్నాము. అది ఫ్లైట్ లో వచ్చే ముచ్చట్లు కదా అని అంటారు. కరోనా లాక్డౌన్ పడ్డది అంటారు. మంచిగా ఉండవు గుత్తండి, మంచిగా ఉండవు పంపిరు ఇక్కడ మేము వేసుకుంటామని అన్న అన్న కానీ పంపించలేరు. ఇక అక్కడనే చూపెట్టిరవ్వండి. ఏం ఆధారం లేదు ఈ పిల్లలకు. ఇట్లా ఏమో కేసీఆర్ మాకు సహాయం చేయాలని మా డాడీ శివాన్ని ఇక్కడ పంపించాలని కోరుకుంటాను. మా చేతులు ఏం లేదు, మా చేతులు ఏం లేదు, మాకు మాకు ఆధారం ఏం లేదు. మాకు ఎంత చేయాలి అంతే చాలు. మా డాడీ ఇక్కడికి రావాలి, డబ్బు సహాయం చేయాలి. అదే తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటాను అంతే. కూరపల్లి ఎల్లయ్య గారు 2.5 సంవత్సరాల నుంచి వెళ్ళి మలేషియాలో కూలి పని నిమిత్తం వెళ్ళిండు పాప. మరి మాకు వార్త నిన్ననే తెలిసింది, అక్కడ హాస్పిటల్లో చనిపోయాడని. వాస్తవంగా వీళ్ళు కడు నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళు. మీరు ఈ ఊళ్ళు ఎక్కడ తెలుసుకున్నా కూడా ఒక గుంట భూమి, పెళ్ళి తప్ప ఒక గుంట భూమి లేదు. అది కూడా రేకుల షెడ్డే. ఇద్దరు పిల్లలు బిక్కుబిక్కుమని తండ్రి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సిస్టర్ కూడా రాత్రంతా నిద్రాహారాలు మానేసి భర్త శవాన్ని పంపించాలని చెప్పేసి సర్పంచ్ గారికి మొరబెట్టుకున్నాము. ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాము. మాకు వీలైనంత విధంగా అందరికీ సహాయం చేయమని చెప్తున్నాము. ఎవరున్నా కూడా గ్రామస్తులు కానీ లేదంటే పొలిటికల్ అంటే ప్రభుత్వం కానీ మాకు ఈ కుటుంబానికి మీరు దగ్గరుండి మెయిల్ చేస్తే ఆ కుటుంబం చాలా తండ్రి కడసారి చూపును చూసుకోవడానికి వాళ్ళు ప్రయాసపడుతున్నారు. దానికి మీరు తప్పకుండా సహాయం చేయాలని ప్రభుత్వాన్ని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాం.